మన దేశంలో వానకాలం అయితే సౌదీ అరేబియాలో మాత్రం ఎండాకాలం. అసలే ఎడారి దేశం, ఆపై వేసవికాలం. ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. దుబాయ్లో ప్రతిరోజు వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో జనం ఉక్కపోతకు వేడికి మాడిపోతున్నారు. అయితే ఎడారి దేశమైన కొత్త కొత్త ప్రయోగాలకు ఆవిష్కరణలకు ఎప్పుడూ ముందుండే యుఏఈ వేసవి తాపం తీర్చేందుకు మేఘాల నుంచి కృత్రిమంగా వర్షాలు కురిపించింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలే ఎడారి ప్రాంతం, ఆపై ఎండాకాలం. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరాయి. ఇలాంటి వాతావరణంలో ఉండాలంటే మామూలు విషయం కాదు. దీంతో అక్కడి ప్రజలు వేడి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో దుబాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేడి తట్టుకోవాలంటే వాన కురవాల్సిందే. ఈ పరిస్థితుల్లో వర్షాలు రావు కాబట్టి కృత్రిమంగా వర్షాలు కురిపించాలని నిర్ణయించుకుంది. క్లౌడ్ సీడింగ్ గురించి వినే ఉంటారు. ఈ పద్ధతినే మేఘమదనం అంటారు. అప్పుడెప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరువు సమయంలో ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దుబాయ్ కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల సహాయంతో కృత్రిమంగా వర్షాలు కురిపించింది. యుఏఈలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ నిపుణులు డ్రోన్ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ చేపట్టి వర్షాన్ని కురిపించారు. మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాక్ ఇచ్చారు. దీంతో మండు వేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి వాతావరణం చల్లబడింది. మేఘాలకు కరెంటు షాకి ఇచ్చే ప్రత్యేక వ్యవస్థలున్న డ్రోన్లను ఆకాశంలోకి పంపించి వర్షం కురిపించారు. ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. ఆ తరువాత మేఘాల్లో ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ను మార్చి వర్షం కురిసేలా చేస్తాయి. కొన్నిసార్లు సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయనాలను మేఘాల్లోకి విస్తరింపచేసి కృత్రిమ వర్షపాతాన్ని కురిపించేందుకు ప్రయత్నిస్తారు. ఈ పద్ధతిని 1940లోనే కనుగొన్నారు. అనేక దేశాలు ఈ పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నాయి. దుబాయ్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. దుబాయ్లో సాలీనా ప్రాంతంలో సగటున 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేఘాలకు షాకి ఇచ్చేలా చేసే డ్రోన్లకు యుఏఈ నిధులు మాత్రమే ఇచ్చింది. కానీ వీటిని అభివృద్ధి చేసింది మాత్రం యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్టులు. ఇదే కొనసాగితే ఇక నుంచి దుబాయ్లో వర్షాలు అనుకున్నప్పుడల్లా కురుస్తాయన్నమాట. దట్ ఈస్ టెక్నాలజీ.